తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యతలు తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యతలు ఏవి ఎలాంటి బాధ్యతలు పిల్లలు తీసుకోవాలి తల్లిదండ్రుల కోసం అనే ఒక అద్భుతమైన సందేశాన్ని మనం ఆలోచిద్దాం ప్రియులారా బాధ్యతలు బాధ్యతలు అనగానే మనకు కుటుంబ యజమాని గుర్తొస్తాడు కుటుంబ బాధ్యత కలిగినవాడు తల్లిదండ్రులు కుటుంబంలో బాధ్యతలు కలిగి ఉంటారు పిల్లల పట్ల అది మనందరికీ తెలుసు బాధ్యత అంటే పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళ అవసరాలు తీర్చడం వాళ్ళకి భోజనం పెట్టడం వాళ్ళకి బట్టలు తీసుకురావడం వాళ్ళ అవసరాలు తీర్చడం వాళ్ళని చదివించడం వాళ్ళని పెంచి పెద్ద చేయడం అనారోగ్యం వచ్చినప్పుడు వారిని ఆదుకోవడం వారికి వివాహం చేయడం ఒక కుటుంబముగా పిల్లల్ని ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా తల్లిదండ్రుల బాధ్యతలు మనందరికీ తెలుసు ఇక పరిశుద్ధ గ్రంథంలో ఆత్మీయంగా తల్లిదండ్రులు పిల్లల పట్ల కొన్ని బాధ్యతలు కలిగి ఉండాలని కూడా దేవుడు చెప్పాడు తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి అంతే కాదు బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము పెద్దవాడైన తర్వాత వాడు దాని నుండి తొలగిపోడనే మాటలు పరిశుద్ధ గ్రంథంలో మనకు ఎన్నో తెలుసు పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎలా ఉండాలో చాలా పాఠాలు మనం విన్నాం కానీ ఈ రోజు తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యతలు మీకు తెలియజేస్తా ఉన్నాను కుటుంబములో అందరికీ బాధ్యతలు ఉంటాయి ప్రియమైన దేవుని పిల్లలారా తల్లిదండ్రులకు ఉండే బాధ్యతలు తల్లిదండ్రులకు ఉంటాయి పిల్లలకు ఉండే బాధ్యతలు పిల్లలకు ఉంటాయి అదే కుటుంబం కుటుంబములో అందరికీ బాధ్యతలు ఉంటాయి వాటిని మనం గుర్తించాలి మరి కుటుంబములో తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యతలు ఏమిటి అని మనం లేఖనాల్లోకి వెళ్లి ఆలోచిస్తే నిర్గమాకాండము 20వ అధ్యాయం 12వ వచనం పిల్లలైన వారికి దేవుడు చెబుతున్నాడు తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలో వాళ్ళని ఎలా చూసుకోవాలో చెబుతున్నాడండి ఆ ఏమంటున్నాడు నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని నీవు సన్మానించాలి చూసారా ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో ఉండగా ఐగుప్తు నుండి కనాను దేశానికి వెళ్తున్న కాలంలో వాళ్ళకి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలండి తల్లిదండ్రుల పట్ల ఎలా వ్యవహరించాలో చెప్తున్నాడండి పిల్లలకి కేవలం చిన్న పిల్లలకి ఈ పాఠమని మీరు అనుకోకండి ఇక్కడ కూర్చున్న మనమందరం కూడా పిల్లలమే మనకు తల్లిదండ్రులు ఉన్నారు ఏదో చిన్న పిల్లల కోసం మాట్లాడుతున్నాడు విజయరావు గారు అనుకోకండి మనమందరం కూడా తల్లిదండ్రులకు పిల్లలమే మీకు 50 సంవత్సరాలు రావచ్చు 30 రావచ్చు 60 రావచ్చు 70 రావచ్చు నీవు ఒక కుమారుడవు నీవు తల్లిదండ్రులకు ఒక కుమార్తెవు పిల్లలగా మనకు బాధ్యతలు ఉంటాయండి ఏమిటి ఆ బాధ్యతలు అంటే దేవుడు గుర్తు చేస్తున్నాడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవు కావాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి ఈ మాట ద్వితీయోపదేశ కాండంలో కూడా దేవుడు చెప్పాడు ద్వితీయోపదేశం అంటే రెండవసారి ఉపదేశం నా పిల్లలు ఎక్కడ మరిచిపోతారోనని మరలా గుర్తు చేశాడండి ఆయన ప్రియమైన దేవుని పిల్లలారా చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది దేవుడు ఒక్కసారి చెప్పాడంటేనే
అది చాలా ఇంపార్టెంట్. ఆయన రెండోసారి కూడా చెప్తున్నారండి, అది చాలా ఆలోచించవలసిన విషయం. పిల్లలుగా భూమి మీద మనం ఎక్కువ కాలం బ్రతకాలి అంటే, దీర్ఘాయుష్మంతులము కావాలి అంటే తల్లిదండ్రులను ఏం చేయాలి? సన్మానించాలి. మళ్ళా చదవన మాట 12వ వచనం. నీ దేవుడైన యెహోవా, ఇశ్రాయేలుకు చెప్తున్నాడు, మీరు కనాను దేశములో పాలు తేనెలు ప్రవహించు దేశములో మీరు ఉన్నప్పుడు మీరు ఎక్కువ కాలము బ్రతకాలంటే, ఇది ఇశ్రాయేలుకు చెప్తున్న మాట, మీరు ఎక్కువ కాలము బ్రతకాలంటే మీ తల్లిని మీ తండ్రిని మీరు సన్మానించాలి. మరి ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని మనం చదువుకుంటున్నాం. ఈ సన్మానించడం అంటే ఏంటండి? సన్మానించడం అంటే గౌరవించడం, వాళ్ళను గొప్ప చేయడం. సన్మానం అనగానే మనం గుర్తొచ్చేది శాలువ, పూలదండలు, బోకీలు ఇవ్వటం, అంతే కదండి. రెండు కుర్చీలు వేసి చక్కగా వాళ్ళని సత్కరించడం, అదే నా సన్మానించడం అంటే. ఆలోచించండి ప్రియులారా, తల్లిదండ్రులను సన్మానించడం అంటే వాళ్ళను గౌరవించడం. మన బ్రతుకులో చాలా అవసరమైన పాఠం అండి ఇది, ప్రతి ఒక్కరికి అవసరమైన పాఠం. జాగ్రత్తగా వినాలి. తల్లిదండ్రులను గౌరవించటం నేర్చుకోవాలి, సన్మానించాలి, సత్కరించాలి, గొప్ప చేయాలి తల్లిదండ్రులను. చాలామంది చూడండి, లోకంలో మనం చూస్తే వాళ్ళకి కొంతమంది ఫేవరెట్స్ ఉంటారండి సినిమా యాక్టర్లు, అవునా? వాళ్ళ సినిమా రిలీజ్ అవుతుందంటే వేల రూపాయలు ఖర్చు పెట్టి ఫ్లెక్సీలు వేస్తారు ఆ థియేటర్ల ముందు, మెయిన్ మెయిన్ సెంటర్లలో ఏమైనా అక్కడక్కడ పెడుతూ ఉంటారు వేల రూపాయలు. వాడు నిన్ను కన్నాడా? నీవు ఎవరు ఫ్లెక్సీ పెట్టావు వాడి కోసం మాట్లాడుతున్నా నేను. వాడు నిన్ను కన్నాడా? నిన్ను పెంచాడా? నీ అవసరాలు తీర్చాడా? నీ ఇబ్బందుల్లో ఏమైనా ఆదుకున్నాడా? నీవు అనారోగ్యంతో ఉంటే పట్టించుకున్నాడా? నీకేం చేశాడు? వేల రూపాయలు తగలబెట్టేస్తున్నావు, వాళ్ళ కోసం బట్టలు చింపుకుంటున్నావు, అంత అభిమానం చూపుతున్నావు. మరి నీకు జన్మనిచ్చారే, నీ తల్లి నిన్ను నవమాసాలు మోసి కన్నది. ఒక బిడ్డను కనడం అంటే మరొక జన్మ ఎత్తటం అంటారండి. ఒక తల్లి బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు ఎంత బాధపడుతుంది. దేవుడు అలనాడు మన ఆది తల్లి అవ్వమ్మతో చెప్పాడు, నీవు వేదనతో పిల్లలను కంటావు అని. ఆ రోజు నుండి ఈ రోజు వరకు తల్లులందరూ కూడా వేదనతోనే పిల్లల్ని కంటున్నారు. నిన్ను కనడానికి తల్లి ఎంత వేదన పడింది, నిన్ను పెంచడానికి నీ తండ్రి ఎంత కష్టపడ్డాడు, తన రక్తాన్ని చెమటగా మార్చి చిన్ననాటి నుండి నిన్ను చక్కగా పెంచాడే. నీకు మంచి బట్టలు, వాళ్ళకు బట్టలు లేకపోయినా నీకు మంచి బట్టలు, నీకు మంచి భోజనం. చూడండి తల్లిదండ్రులు ఏమండి, వాళ్ళు తిన్నా తినకపోయినా ముందు పిల్లల కడుపు నింపుతారండి. అబ్బాయికి పెట్టు ముందు అమ్మాయికి పెట్టు, వాళ్ళు తిన్న తర్వాత మనం తిందాం. కొంతమంది తల్లిదండ్రులు అయితే ఏమన్నా కుటుంబ పరిస్థితులు బాగులేని వాళ్ళు పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టి వాళ్ళు మంచి నీళ్ళు త్రాగి పడుకుంటారండి. వండిన కూరంతా పిల్లలకు పెట్టి ఉట్టి అన్నం నీళ్లు పోసుకొని త్రాగే వాళ్ళు ఉన్నారండి. కొంచెం కారం వేసుకొని తిని కడుపు నింపుకునే వాళ్ళు ఉన్నారండి. మా బిడ్డలు తింటే మాకంతే చాలు. ఎంతగా తల్లిదండ్రులు కష్టపడతారు, అనారోగ్యం వస్తే ఎన్ని హాస్పిటల్కి మోసుకెళ్తారు, ఎంత ఏడుస్తారు, ఎంత ఇబ్బంది పడుతుంటారు, వాళ్ళ కష్టాన్నంతా ధారపోస్తూ ఉంటారు. నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, ఈరోజు సమాజంలో ఉన్న పిల్లలు తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని గుర్తించడం లేదు. ఎవరో పనికిమాలినోడు సినిమా తీస్తే వాడు సినిమా రిలీజ్ అవుతుందంటే ఫ్లెక్సీలు వేస్తావు, నీ స్నేహితుడు కోసం ఏదో చేస్తావు, మంచి మంచి గిఫ్ట్లు తీసుకెళ్తుంటావు, అది బర్త్డే అని ఎన్ని చేస్తుంటారండి. మరి తల్లిదండ్రుల కోసం నువ్వు ఏం చేసావు? వాళ్ళ కోసం ఎప్పుడైనా ఫ్లెక్సీ వేసావా? ఫ్లెక్సీ వద్దులే, వాళ్ళని గౌరవించి ఎప్పుడైనా మాట్లాడావా? ఆలోచించండి ప్రియులారా, సన్మానించడం అంటే గౌరవించడం, గౌరవించడం.
మీకోసం ఒక ఇల్లు, మీకోసం ఒక ఇల్లు కట్టారు, మీకోసం ఎన్ని వస్తువులు వాళ్ళు తిని తినక వాళ్ళ సుఖాలు కూడా వాళ్ళు చూసుకోకుండా మీకోసం ఎన్ని సిద్ధపరిచి పెట్టారు వాళ్ళు. మీ చదువు కోసం చాలా మంది అండి చదువులేని తల్లిదండ్రులు ఉంటారండి. నేను చదువుకోలేదు ఎలాగూ, మా పిల్లలైన గొప్పవాళ్ళు కావాలి అని ప్రతిరోజు కూలి పనులకు వెళ్ళి చిన్నపాటి ఉద్యోగాలు చేసుకుంటూ పిల్లల్ని గొప్పగా చదివిస్తారండి. వాళ్ళు గొప్పగా ఉంటే చాలనుకుంటారు, కానీ వీడు గొప్పవాడైన తర్వాత తల్లిదండ్రులు కనపడరు. మా అమ్మ నాన్నకు జ్ఞానం లేదంటాడు, వాళ్ళకేం చదువు ఉంది, తెలివి తెలివి తక్కువ వాళ్ళు అంటారు, వాళ్ళు పట్టించుకోరండి. మరి నువ్వు ఈరోజు తెలివి గలవాడివే, నువ్వు విద్యావంతుడవే, సమాజంలో నీకు ఒక మంచి గుర్తింపు వచ్చింది, ఎవరి వలన వచ్చింది? నీ తల్లిదండ్రుల వలన కాదా? కొంతమంది అంటారండి నువ్వేం చేసావు మాకు, ఏం చేయాల్సిన అవసరం నిన్ను కన్నది నీ తల్లి, ఏం చేయాల్సిన అవసరం నిన్ను పెంచి పెద్దవాడిని చేశాడు నీ తండ్రి, అంతకంటే ఏం కావాలండి? కోట్లు ఇవ్వాలా? కోట్లు ఇవ్వాలా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలా చెప్పుకుంటూ పోతే తల్లిదండ్రుల కష్టం అంతా ఇంత కాదు. అది మరిచిపోయి నువ్వేం చేశావని మాట్లాడే పిల్లల్ని ఏమనాలి? వాడొక దుర్మార్గుడు, వాడొక దుష్టుడు. మా నాన్నకు మా అమ్మకు జ్ఞానం లేదు, వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు అంటుంటారండి, పరువు తీస్తుంటారు. ఆయన అలాంటోడు ఇలాంటోడు, నన్ను అలా అంటాడు నన్ను ఇలా అంటాడని పరువు తీస్తుంటారు. వాళ్ళు నిజంగా పిల్లలా? నువ్వెన్ని తప్పులు చేసినా నీ తల్లిదండ్రులు రాసిపెట్టారు, నిజంగానండి పిల్లలు ఎన్ని తప్పులు చేస్తారండి? ఒక ఆవిడ వచ్చి మీ అమ్మాయి తప్పు చేస్తుంది కొంచెం జాగ్రత్తగా చూసుకో అంటే, ఊర్లో మా అమ్మాయే తప్పు చేస్తుందా, ఇంకెవరో తప్పు చేయటం లేదా, మా అమ్మాయి నిప్పు అని వెనకేసుకొస్తుందండి తల్లి. తప్పు చేసింది కానీ నా బిడ్డ తప్పు చేసిందని సమాజంలో చెప్పుకోవటం లేదు. కానీ నువ్వు ఆయన అట్లాంటోడు ఈయన ఎట్లాంటోడు, జ్ఞానం లేనోళ్ళండి, వాళ్ళు అట్లాంటోడు ఎట్లాంటోడు, తిరుగుపోతాడు త్రాగుబోతాడు అంటుంటారు. ఇది నా సన్మానించడు, దీన్ని సన్మానించడం అంటారా? గౌరవించడం నేర్చుకోవాలి. నీకు జన్మనిచ్చినందుకు ఏమండి, ఈరోజు పిల్లలు పుట్టగానే ఓ ఎంత మురిసిపోయి వాళ్ళని చూసుకుంటారో, మరి నిన్ను కూడా వాళ్ళు అలానే చూశారు నీ తల్లిదండ్రులు అంతేనా? పిల్లలు పుట్టగానే ఓ ఎంతగా వాళ్ళ కోసం ఆలోచిస్తుంటారు, ప్రపంచంలో నాలాంటి తల్లిదండ్రులు ఎవరు లేరన్నట్టు ఏం ప్రేమ కురిపిస్తుంటారండి. మరి అంత ప్రేమ నీ తల్లిదండ్రులు నీ మీద కురిపించలేదా? ఈరోజు ఇంతటి వాడవు తల్లిదండ్రులు లేకుండానే అయ్యావా? ఒక్కసారి తల్లిదండ్రుల కష్టాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు అంటున్నాడు మీరు ఎక్కువ కాలం బ్రతకాలంటే మీ అమ్మ నాన్న ఎలాంటి వారనేది ముఖ్యం కాదు, నీకు వాళ్ళని సన్మానించడం నేర్చుకోరా అంటున్నాడు. సన్మానించడం నేర్చుకో, లేకపోతే అర్ధాంతరంగా చంపేస్తా. దానికి అర్థం అదే కదండి, నువ్వు ఎక్కువ కాలం బ్రతకాలంటే నువ్వు సన్మానించు, లేకపోతే మధ్యలోనే చస్తావు, నా చేతుల్లో చచ్చూరుకుంటావు అన్నాడండి దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, తల్లిదండ్రులను ప్రతి పిల్లలు కూడా సన్మానించడం నేర్చుకోవాలి, గౌరవించడం నేర్చుకోవాలి, ఘనపరచడం నేర్చుకోవాలి. మలాకి గ్రంథం 1:6 చదవండి. మలాకి గ్రంథం 1:6 కుమారుడు తన తండ్రిని ఘనపరుచును కదా అంటున్నాడంటే, ఇప్పుడు కుమారుడు బాధ్యత ఏంటి? తండ్రిని ఏం చేయాలి? ఘనపరచాలి. లోకంలో ఎవరెవరినో ఘనపరుస్తుంటాం మనం, ఎవరెవరినో ఘనపరుస్తుంటాం. అసలు రూల్ ఏంటి? దేవుడు ఏం చెప్తున్నాడు? కుమారుడు అన్నవాడు తండ్రిని ఏం చేయాలి? ఘనపరచాలి, పరువు తీయకూడదు. మీ నాన్నకి సరిగ్గా క్యారెక్టర్ లేకపోవచ్చు, మంచివాడు కాకపోవచ్చు, తిరుగుబోతు కావచ్చు, ఎలాంటి దుర్మార్గుడైనా కావచ్చు, నీ బాధ్యత ఏంటో తెలుసా? ఏం చేయాలట? ఘనపరచాలి. ఘనపరచడం అంటే మా నాన్న చాలా మంచివాడు, మా అమ్మ చాలా మంచిది, నన్ను కష్టపడి ఇంతటి వాడిని చేశారు వాళ్ళు. వాళ్ళకు చదువు లేకపోయినా, వాళ్ళకు జ్ఞానం లేకపోయినా, వాళ్ళు పిచ్చివాళ్ళైనా నన్ను ఈరోజు గొప్పగా సమాజంలో నిలబెట్టారు. అంతేగాని ఏమండి, ఏటుపోటు మాటలు మాట్లాడుతూ 10 మందిలో తల్లిదండ్రుల పరువు తీసేవాడు కొడుకు అంటారా వాడు? అది కుమార్తెనా?
ఆలోచించు, నీ పరువు ఎనడు తీయలేదే, నీ గురించి ఏమీ చెప్పలేదే, అక్కడ తిరుగుతున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, ఎలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, తల్లిదండ్రులు చెప్పుకోరండి, ఎవరు చెప్పుకోరండి. పై మాటకి నా మాట వింటలేదండి అంటారు అంతే. ఎందుకంటే అలా కొడుతున్నారు, ఎందుకంటే అలా మాట్లాడుతున్నారండి, నా మాట వింటలేదండి. వాళ్ళు చేసిన పనులు చెప్పరండి తల్లిదండ్రులు. కానీ కొడుకులు ఏం చేస్తారు తెలుసా, ఈ విధంగా గణపరుస్తుంటారు. ఆయన మంచోడు కదా అలా చేస్తుంటాడు, ఆయన ఎలాంటివాడు అని చెప్పి నిలువు నా కన్న తల్లిదండ్రులు పరువు తీస్తారండి. ఇలాంటి వాళ్ళు పిల్లలు కాదండి. అసలు వాళ్ళని పిల్లలని అనకూడదు ప్రియమైన దేవుని పిల్లారా. కుమారుడనేవాడు తండ్రిని ఏం చేయాలి, ఘనపరచాలి, ఘనపరచాలి. ఈ లోకపు తల్లిదండ్రులనైనా పరలోకమందున్న తండ్రినైనా. పరలోకపు తండ్రి గురించే ఉందా, ఈ లోకపు తల్లిదండ్రులు తండ్రులు కాదా, తల్లికి తల్లులు కాదా. ఈ లోకంలో నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఏం చేయాలి, ఘనపరచాలి. చాలామంది తల్లిదండ్రుల కోసం ఎంత గొప్పగా మాట్లాడతారండి. మా అమ్మ నాన్నలు మాకు ఇలాంటి పరిస్థితిని ఇచ్చారు, ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నామంటే వాళ్ళే కారణం ఎంత గొప్పగా మాట్లాడుతుంటారు. ఒక్కసారి మీరు మనం అందరం కలిసి ఈరోజు ఆలోచించుకోవాలి, నిజంగా మన తల్లిదండ్రుల కోసం ఎలా ఎప్పుడైనా ఆలోచించగలిగామో, ఎలా ఎప్పుడైనా వాళ్ళ కోసం ఘనపరుస్తూ మాట్లాడగలిగామో. చాలామంది చూడండి మాట్లాడితే, నువ్వు చదువుకోలేదు, నీకేం తెలియదు, నోరు మూసుకొని కూర్చో, అదే నా ఘనపరచడం అండి. నీకేం తెలియదు, నాకు బాగా తెలుసు, నేను చాలా గొప్పవాడిని, నేను చాలా గొప్పదాన్ని. ఘనపరచడం నేర్చుకోవాలి, పరువు తీయటం కాదు, ఘనపరచాలి. మరొక మాట చూడండి, లేవియా కాండం. తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యతలు చూడగలిగితే లేవియా కాండము 19వ అధ్యాయము 3వ వచనం ప్రియులారా, మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. జాగ్రత్తగా వినండి, ఏమంటున్నాడు దేవుడు, మీలో ప్రతివాడును. తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యతలు చెప్తున్నాను, ఇది బాధ్యతలు, బాధ్యతలు. నీ బాధ్యత ఏంటి, నీ తల్లిని తండ్రిని సన్మానించు. మరొక బాధ్యత ఏంటి, నీ తల్లిదండ్రులకు నీవు భయపడాలి. ఎందుకు, కొడతారనా, తిడతారనా, చంపుతారనా, అది కాదు నీ బాధ్యత. అది నీ బాధ్యత ఏంటంటే భయపడాలి. వాళ్ళు చంపుతారని కాదు, వాళ్ళు కొడతారని కాదు, వాళ్ళు తిడతారని కాదు, నీ బాధ్యత అది, భయపడాలి, తల్లిదండ్రులకు భయపడాలి. పిల్లల బాధ్యతలండి, తల్లిదండ్రులకు భయపడే పిల్లలుగా ఈరోజు సమాజంలో ఎంతమంది ఉన్నారండి, ఎంతమంది ఉన్నారు ఆలోచించండి ప్రియులారు. భయపడే వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి, చక్కగా బ్రతుకుతుంటారు. తల్లిదండ్రులకు భయపడేవాడు నిజంగా తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తాడు సమాజంలో. చెడ్డ పనులు చేయకుండా మంచి పనులు చేస్తూ సమాజంలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకొని తల్లిదండ్రులను నిజంగా సమాజంలో గొప్ప చేస్తాడు. భయపడాలి. ఈరోజు తల్లిదండ్రులకు భయపడే పిల్లలు ఎవరున్నారు చెప్పండి, ఎవరైనా భయపడుతున్నారా? ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారండి, ఇష్టం వచ్చినట్టు, ఇష్టం వచ్చినట్టు తిరగటం, ఎవరిని పడితే వాళ్ళని ప్రేమించటం, ఇష్టం వచ్చినట్టుగా బ్రతకటం, ఇష్టం వచ్చినట్టుగా తల్లిదండ్రుల కష్టాన్ని వృధా చేయటం. కారణం ఏంటంటే భయపడడం లేదు. భయపడాలి ప్రియమైన దేవుని పిల్లలారా. తల్లిదండ్రులకే భయపడని నీవు దేవుడికి ఏం భయపడతావు? చాలామంది దేవుళ్ళు, ఓ దేవుడు అంటే నాకు భయం అండి, దేవుడు అంటే నాకు భక్తి అని అంటారు. నీ కళ్ళ ముందు కనిపిస్తున్నారు నీ తల్లిదండ్రులు, వాళ్ళకు నువ్వు భయపడవు. కనిపించని దేవుడికి నువ్వు భయపడుతున్నావంటే అసలు నిన్ను నమ్మొచ్చా, నిన్ను నమ్మొచ్చా? ఆలోచించండి, భయపడడం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలా బ్రతికాడు తెలుసా, కన్న తండ్రికి భయపడి బ్రతికాడు. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ, ఒకసారి చూడండి హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం,
శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నాడటండి. భయభక్తులు కలిగి ఉన్నాడట ఎవరు? మనం నమ్ముకున్న యేసుక్రీస్తు వారు. భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన పరలోకానికి అంగీకరించబడ్డాడట. తండ్రి పట్ల భయభక్తులు ఈరోజు తల్లిదండ్రుల పట్ల భయం కలిగి ఉంటున్నారండి. అందుకే యేసుక్రీస్తుని గురించి తండ్రి అంటాడు, ఈయనే నాకు ప్రియమైన కుమారుడు. చూశారు, నాకు ప్రియమైన కుమారుడు. ఎంత మంచి కుమారుడో, నేనంటే ఎంత భయపడతాడు నా కుమారుడు. చూసారా, ప్రతి పిల్లలు కూడా, ప్రతి కుటుంబములో పిల్లలు తల్లిదండ్రులకు భయపడడం నేర్చుకోవాలి, భయపడడం నేర్చుకోవాలి. మరొక మాట చెప్తాను, కొలసీలకు రాసిన పత్రిక 3:20 ప్రియులారా, కొలసీలకు రాసిన పత్రిక 3:20 పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట. బా, ఎంత మంచి మాట అండి. రంగు పెన్నుంటే ఎలాంటి మాటలు దిద్దుకోవాలండి. ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది అన్నాడండి. మెచ్చుకొనదగినది ఏమంటున్నాడండి? పిల్లలారా, అన్ని విషయములలో, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినండి. అన్ని విషయాల్లోనంటే చాలా ఆలోచించండి కొంచెం. అన్ని విషయాల్లోనంటే అన్ని విషయాల్లో. ఈరోజు పిల్లలు ఎలాంటి బట్టలు కట్టుకుంటున్నారు? ఒకప్పుడు ఒంటి నిండా బట్టలు ధరించుకునేవాళ్ళు మన పూర్వీకులు. ఇప్పుడు ఫ్యాషన్ ఏంటి? సగం సగం బట్టలు, చిరిగిపోయిన బట్టలు, ఒళ్ళంతా కనిపించే బట్టలు. తల్లిదండ్రులు ఒక ప్రక్క వద్దు నానా ఇలాంటివి చేయకూడదు అని చెప్తున్నా, నీకేం తెలివి, నోరు మూసుకొని కూర్చో వింటున్నారా? అన్ని విషయాలలో ఏమంటే తల్లిదండ్రులు పిల్లలకి వాళ్ళు బాగుండాలని చెప్తుంటారు అంతేనా? వాళ్ళు కోపపడినా, వాళ్ళు గద్దించినా, కొట్టినా దాని వెనక ప్రేమ ఉంటుందండి. ప్రేమ లేనివాడు, ప్రేమ లేనివాడు ఎలాంటివి చేయడు. నిన్ను గద్దిస్తున్నాడంటే నీ తండ్రి విసుగు చెందకో, ప్రేమతో అంతేనా? పదే పదే ఊరికి గద్దిస్తున్నాడంటే నీ మీద ప్రేమ, నువ్వు చక్కగా ఉండాలని. ఒక పిల్లలు లేనాయన నన్ను ఒక మాట అన్నాడండి, ఆ పిల్లల్ని ఊరికి గద్దించొద్దన్ను అన్నాడు. నీకు అసలు ఉండి చస్తేగా, నీకు పిల్లలు ఉంటే వాళ్ళ బాధ ఏంటో, వాళ్ళు ఏమైపోతారో నీకు అర్థమయ్యేది. నీకు పెళ్ళి లేదు, నీకు పిల్లలు లేరు. లేనోడు చెబితే బాగుంటుందా, ఉన్నోడు చెబితే బాగుంటుందా? నీకు అనుభవం లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, వాళ్ళు బాగుండాలని బైబిల్ ఏమని తెలుసా? పిల్లలను ప్రేమించు తండ్రి వాళ్ళని ఏం చేస్తాడట? శిక్షిస్తున్నాడని ప్రేమ లేనుడు కాదు తండ్రి. గద్దిస్తున్నాడని ఏమండి? ప్రేమ లేనివాడు కాదు అది. నీ అజ్ఞానం, అది నీ అజ్ఞానం. అధికమైన ప్రేమ పిల్లల మీద ఉంటే వాళ్ళని చక్కగా ఏమండి గద్దిస్తూ పెంచుతాడండి ఒక తండ్రి. ఇప్పుడు అర్థం కాదు, వాళ్ళు గొప్పవాళ్ళు అయిన తర్వాత ఏమంటారు తెలుసా? మా నాన్న మా అమ్మ చాలా క్రమశిక్షణలో పెంచారు. నేను చదువుకునేటప్పుడు లెక్కల మాస్టర్ ఉండేవాడు, ఆయన ఊరుకు కొడుతుంటాడు. కొట్టే మాస్టర్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అమ్మ వస్తున్నారు స్కూల్కి, వస్తుంటేనే వస్తున్నారు దుర్మార్గుడు అంటుంటారు. ఎందుకు? నిన్ను గద్దిస్తాడు, నిన్ను కొడతాడు, నిన్ను క్రమశిక్షణలో పెడతాడు. నీకు నచ్చదు, పిల్లలకు నచ్చదండి. వాడు ఫెయిల్ అయిపోయి దుర్మార్గుడు అయిపోయిన తర్వాత అప్పుడు అర్థమవుతుందన్నమాట, అయ్యో ఆయన మాట వినలేదని. చాలామంది టీచర్లు పిల్లలకు పాఠాలు చెప్పకుండా ఏం వండుకున్నారా ఈరోజు మీ ఇంట్లో, ఏం వండారు, ఏం కొరత ఇచ్చావు, బబ్బలే ఉన్నాయి నీ బట్టలు, ఎవరు తెచ్చారు, ఈ విధంగా కాలం గడుపుతుంటారు. వాళ్ళంటే పిల్లలకి చాలా ఇష్టం, చాలా ఇష్టం. కానీ గద్దించేవాళ్ళంటే ఇష్టం ఉండదు. గద్దించేవాళ్ళ గొప్పతనం ఎప్పుడు అర్థమవుతుందంటే వాడు గొప్పవాడైన తర్వాత.
ఒక మంచి ఉద్యోగం సంపాదించుకొని తన బ్రతుకులో సెటిల్ అయిన తర్వాత మంచి మాస్టర్ ఆయన మరి అన్నం కూర గురించి అడిగే వాళ్ళ గురించి వాడో పెద్ద దుర్మార్గుడు వాడు ఏం చెప్పడం చిరిపోయిన తర్వాత పిల్లలు కూడా అంతేనండి గొప్పవాళ్ళు అయిన తర్వాత మా అమ్మ నాన్నలు పెంచిన విధానం అండి ఇది మమ్మల్ని బలే గద్దించేవాళ్ళు లేకపోతే ఈరోజు నేను దారి తప్పి ఎన్ని దుర్మార్గపు పనులు చేసేవాడిని ప్రియులారా అన్ని విషయములలో అన్నాడు చూడండి అక్కడ అంటలేం చేయండి తల్లిదండ్రులకు అన్ని విషయాలలో పిల్లలు మాట వినాలి మాట వినాలి అన్ని విషయాలు నాన్న ఇలాంటి బట్టలు వద్దురా అంటే ఏం చేయాలి వినాలి వినాలి కొంతమంది చూడండి ఈ మధ్య కాలంలో సినిమా యాక్టర్ల పిల్లలు చనిపోయారండి చనిపోయారా వాళ్ళ బైకుల రేట్ ఎంత లక్షలు ఒక బైక్ మనం తొలుకునేది 60,000 70,000 ఉంది 6 లక్షలు 10 లక్షలు పెట్టి బైక్ స్పోర్ట్స్ బైక్స్ అట ఏ అవసరమా నీకు వాటి మీద వేగంగా 150 180 200 కిలోమీటర్ల వేగంతో పోయి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఆ మధ్య కాలంలో కోట శ్రీనివాసరావు సినిమా యాక్టర్ కదండి కుమారుడు ఇంకా కొంతమంది ఈ మధ్య కాలంలో కొన్ని వార్తలు మనం విన్నాం అనిల్ కుంబ్లే కొడుకట ఇక ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది ఎంతమంది పిల్లల్ని పోగొట్టుకున్నారు వద్దురా అండి వినరండి వద్దునా నీకు అది అవసరమా వినరు నీకు ఇది వద్దు అంటే వినరండి పాడైపోతారని తల్లిదండ్రులకు తెలుసు కదా చాలామంది ఏమనుకుంటారు మూర్ఖులు మన అమ్మ అమ్మ నాన్నలు అందుకే వద్దు అంటున్నారు వాడికి ఏదో ఇష్టం కానీ వాడు దాన్ని తీసుకుంటే చెడిపోతారన్న సంగతి ఎవరికి తెలుసు తల్లిదండ్రులకు తెలుసు నువ్వు చెడిపోయావుగా అనకో తల్లిదండ్రుల్ని ఏ తల్లిదండ్రులైనా పిల్లలు బాగుండాలని కోరుకుంటారండి అన్ని విషయములలో తల్లిదండ్రుల మాట వస్తువుల విషయంలోనైనా ఏమండి ఏ విషయంలో వివాహం విషయంలోనైనా ఈరోజు వివాహం గురించి తల్లిదండ్రులు ఏదైనా చెప్పారనుకోండి మేము వినం నువ్వు కన్నావు అంతవరకే నీ వంతు మేము వినం మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటాం వాడు పాడైపోయిన తర్వాత అప్పుడు అర్థం తలబొట్టుకొని నేను మా అమ్మ నాన్న మాట వినకపోతునే వినాలని బైబిల్ చెప్తుంది నువ్వెవడో ఎదురు మాట్లాడటానికి మీరన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినండి అన్ని విషయాలు అంటే వాక్యానుసారమైన విషయాలు వాక్యానికి విరుద్ధంగా ఉన్న విషయాలు వినాల్సిన అవసరం లేదు నువ్వు చర్చికి వెళ్ళొద్దురా సినిమా హాల్కి వెళ్ళానంటే నా విషయంలో వినక అది వాక్యానుసారం కాదు నీ మేలు కోరి నీ తల్లిదండ్రులు ఏదైనా చెబితే వాళ్ళని కించపరచుకు నీకేం తెలియదు ఊరుకో కొంతమంది చూడండి ఫ్యాంటు ఒకడైన మొన్న నేను ట్రైన్లో వస్తున్నానండి ఫ్యాంటు మొత్తం చిరిగిపోయిందండి పైనుండి కింది వరకు అన్ని కన్నాలే ఏమంటారు దాన్ని ట్రెండా లేదు ట్రెండ్ చిరిగిపోవడమా నీకు ఆత్మీయ తండ్రిగా చెప్తున్నాను దేవుడు వస్త్రాల విషయంలో కూడా మాట్లాడాడు జడలు అల్లుకున్నటయు బంగారు నగలు పెట్టుకున్నటయు వస్త్రములు ధరించుకున్నటయను వెలుపటి అలంకారము నీకు అలంకారంగా ఉండకన్నాడంటే కుళ్ళిపోతుడు కాదు దేవుడు నువ్వేదో మంచి బట్టలు కట్టుకుంటుంటే ఓరవలేనోడు కాదు నువ్వు జడలు ఎక్కువ వేసుకొని తిరుగుతుంటే ఓరవలేనోడు కాదు చెప్పు నువ్వు బంగారు నగలు పెట్టుకుంటే ఓర్చుకోలేడా నీవు ఒక భక్తి కలిగిన స్త్రీలాగా నీవు భక్తి కలిగిన కుమారుల్లాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు నిజంగా మళ్ళీ చదవన మాట కొలసీలకు రాసిన పత్రిక 3:20 పిల్లలారా అన్ని విషయములలో అసలు ఆ మాట నాకు చాలా నచ్చిందండి అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట మీరు వినాలి ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది తల్లిదండ్రులు ఏం చెప్తారు చదువునానండి నేను చదవను నా ఇష్టం ఈ విషయంలో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు చూసారా ఈరోజు వినటం లేదండి ఈరోజు వినటం లేదు వినకపోబట్టే ఈరోజు చాలామంది పిల్లల జీవితాలు ఎలా ఉన్నాయో మనం చూస్తున్నాం భయంకరం తిండిబోతులుగా తిరుగుబోతులుగా త్రాగుబోతులుగా వద్దురా నాన్న
త్రాకూడదరా, ఎలాంటి పిచ్చి పని చేయకూడదని నోరు మూసుకొని ఏం తెలియదు. నోరు మూసుకో. నా స్నేహితులు పార్టీ ఇచ్చారు, నేను వెళ్ళాను. నువ్వు ఇలాంటివి నాకు చెప్పొద్దు, నేను త్రాగుతూనే ఉంటా. నేను తిరిగేది తిరుగుతూనే ఉంటా, నేను చేసేది చేస్తూనే ఉంటా. ఏ నువ్వు చేయలేదా అంటుంటారు, మళ్ళా నువ్వు చేయలేదా అంటే దాన్ని ఏమంటారు అది కించపరచటం. నువ్వు చేయలేదా? ప్రియమైన దేవుని పిల్లలారా, వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు ఆ రోజు, నీకు చెబుతున్నారు కదా. అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినాలి. అన్ని విషయములలో వాక్యానుసారంగా ఉన్న అన్ని విషయాల్లో మీరు మీ తల్లిదండ్రుల మాట వినాలని చెప్తున్నాడు. మరొక మాట, లూకాసు వార్త 2వ అధ్యాయం, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఏం చేశాడు ఈ లోకంలో ఉన్నప్పుడు చూడండి. 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 51వ వచనం, ప్రియులారా 51వ వచనం, అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి. ఎక్కడ నుండి? యెరూషలేము దేవాలయాన్ని తీసుకొచ్చారని 12 సంవత్సరాల వయసు. ఇక అక్కడ నుండి బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఎవరికి? తల్లిదండ్రులకు. ఒక రకంగా చెప్పాలంటే యోసేపు మరియమ్మల కంటే జ్ఞానంలో చాలా గొప్పవాడు ఆయన. ఆయన మించిన వాళ్ళు ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు మహాజ్ఞాని. అయినా సరే నీకు చదువు లేదు, నీకు అది లేదు, నీకు ఇది లేదు, నీకు అసలు తెలివితేటలే లేవు అన్నాడా. వాళ్ళకి ఏమై ఉన్నాడట? లోబడి ఉన్నాడట. లోబడి, లోబడడం అంటే ఏంటి? లోబడడం అంటే మాట మాట వినడం వల్ల, లోబడడం వల్ల ఒకటి అర్థం. భార్యలారా, మీ భర్తలకు లోబడి ఉండనంటే అర్థం ఏంటి? లోబడి ఉండనంటే మీ భర్త ఎదురుగా వస్తుంటే ముసుగేసుకొని కూర్చుని, అదే కాదు, మాట వినాలి. అలాగే పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి. తల్లిదండ్రులు పిల్లలకు లోబడాలా, పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలా చెప్పండి? పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి. ఒకవేళ పిల్లలు మంచి సలహా ఇచ్చారనుకోండి, వాళ్ళ మాట కూడా తీసుకోవచ్చు, తప్పేమీ లేదు. బాగుపడే మాట, మంచి మాట తీసుకోవచ్చండి తల్లిదండ్రులైనా. కానీ పిల్లల బాధ్యతలు ఏంటంటే తల్లిదండ్రులకు లోబడి బ్రతకటం నేర్చుకోవాలి, లోబడాలి. ఏ చెప్పినా వద్దు నాన్న ఈ పని మనం చేయదు, కూర్చో అంటే సరే 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 నాన్న నీ మాట వింటారు. వాళ్ళు ఎంత సంతోషపడతారు, 10 మందిలో మా పిల్లలు చాలా మంచి పిల్లలు అని చెప్పుకుంటారు. ఆలోచించండి ప్రియులారా, యేసుక్రీస్తు వారే లోబడ్డారట. యేసుక్రీస్తు వారు లోబడి ఉన్నారట. ఎవరికి? తల్లిదండ్రులకు. యోసేపు మరియమ్మలకు లోబడి బ్రతికాడండి ఆయన. మహాజ్ఞాని, ముల్లోకాలను కలిగించిన వాడు, ఎంత జ్ఞానవంతుడు. ఆయన పేరే జ్ఞానం కదా, ఆయన పేర్లలో ఒక పేరు జ్ఞానం. బుద్ధి జ్ఞానముల యొక్క సర్వసంపదలు. మరి నీకెంత తెలుసు? యేసుక్రీస్తు అంత తెలుసా నీకు? కానీ తల్లిదండ్రులు ఏమంటారు? నీకు అసలు ఏమి తెలియదు, నీకు చదువు లేదు, అసలు మీరు మోటు వాళ్ళు, నీకేం తెలియదు, మీరు మాట్లాడద్దు మా విషయంలో అంటారండి. నిజంగా ఇది దేవుని మాట. తల్లిదండ్రులకు పిల్లలు లోబడాలి. మరొక మాట చెప్తాను, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం, జ్ఞానము గల కుమారుడు తండ్రిని ఏం చేయాలి? సంతోషపరుస్తాడట. బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. అంటే తల్లిదండ్రులకు దుఃఖం కలగకుండా సంతోషపరచాలి. పిల్లల బాధ్యత ఇది. ఏం చేయాలి? సంతోషపరచాలండి. మా సంతోషం కొద్ది మేము బ్రతుకుతాం అనకూడదు, తప్పది. ఒకవేళ మీకు వాక్యం తెలియనప్పుడు, మీకు దేవుడు అంటే ఏంటో తెలియనప్పుడు మీరు ఎలా బ్రతికారు అది తర్వాత సంగతి. కానీ ఎప్పటికైనా మనం దేవుని జ్ఞానంలో పెరుగుతున్న మనం, దేవుని పిల్లలని పిలవబడుతున్న మనం, క్రైస్తవులమని పిలవబడుతున్న మనం, నీకు ఎంత వయసు అయినా ఉండని, నీ తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకో, సంతోషపరచడం నేర్చుకో. నేను ఒక ప్రశ్న వేస్తాను మీకు,
మిమ్మల్ని బట్టి మీ తల్లిదండ్రులు ఎంతవరకు సంతోషిస్తున్నారు? సంతోషిస్తున్నారా, బాధపడుతున్నారా? ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మనలను బట్టి మన తల్లిదండ్రులు సంతోషపడుతున్నారా? చాలా మంది పిల్లలు చూడండి బ్రహ్మాండంగా వాళ్ళే తింటారండి, తల్లిదండ్రులు తిన్నారో లేదో పట్టించుకోరు. బ్రహ్మాండంగా వాళ్ళే మంచి బట్టలు కట్టుకుంటారు, తల్లిదండ్రులు కట్టుకుంటున్నారో లేదో తెలియదు. చూసారు, ఏదైనా రోగం వస్తే మంచి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటారు, తల్లిదండ్రులు పట్టించుకోరు. ఆలోచించండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు? నిజంగా జ్ఞానవంతుడైన కుమారుడైతే తండ్రిని ఏం చేశాడట? సంతోషపరచాలి, సంతోషపరచాలి, సంతోషపరచాలి. నాకు ఈ వాక్యం తెలిసిన తర్వాత మా అమ్మ నాన్నలు ఇప్పుడు లేరండి. వాళ్ళు ఉన్న కాలంలో ఏమండి, వాళ్ళకు భోజనం విషయంలోనైనా వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు మనల్ని అడగరు కదా. నాకు ఒక పాస్టర్ గారు చెప్పారు, ఏమని చెప్పారు తెలుసా? అయ్యా, మీ నాన్న ఒకప్పుడు జలసారాయిలాగా, అంటే చాలా చక్కగా చక్కగా ఆయనకి ఆనందంగా బ్రతికినవాడు, మరిప్పుడు ఆయన మంచంలో పడిపోయాడు. తిరగలేని పరిస్థితి, పని చేయలేని పరిస్థితి, మరిప్పుడు వాళ్ళ చేతిలో ఏమీ లేకపోతే ఎంత కుమిలిపోతుంటారు. ఒకసారి నువ్వు ఆలోచించన్న దగ్గర నుండి నాకు పదే పదే ఆ మాటే జ్ఞాపకం వస్తుంటుందండి, ఆ మాటే జ్ఞాపకం వస్తుంటుంది. అందుకే కనిపించిన ప్రతిసారి ఇదిగో ఈ 500 తీసుకున్నాము, ఈ 1000 రూపాయల దగ్గర పెట్టుకుని, ఈ మంచి బట్టలు సంవత్సరంలో వాళ్ళకు 1-2 సార్లు తీస్తే చాలండి. వాళ్ళు ఎంతమంది చెప్పుకుంటారు తెలుసు? వృద్ధులైన తర్వాత వాళ్ళకి బట్టలు తీసుకొస్తానండి 100 మంది చెప్పుకుంటారు, నువ్వు తెచ్చింది 100 రూపాయలదే. 100 మందికి మావాడు ఈరోజు నాకు షర్ట్ తెచ్చాడు, అసలు ఎంత ఆనందంగా చెప్పుకుంటారండి ఆ ముసలి వాళ్ళు. వాళ్ళకి కోరికలు ఉంటాయి, కానీ ఈ క్రిస్మస్ కానీ ఈ నూతన సంవత్సరం కానీ వస్తున్నప్పుడు కొడుకులకైతే 1000 రూపాయలు షాపింగ్ చేస్తారండి, 1000 రూపాయలు వాళ్ళకి వాళ్ళ పిల్లలకి తెచ్చుకుంటారు. కానీ ఇంట్లో వృద్ధ తల్లిదండ్రులు ఉన్నారే, వాళ్ళ కోసం ఎప్పుడైనా ఆలోచించావా? కనీసం నీ పిల్లలకి నువ్వు కొన్నంత ఖర్చుతో కాకపోయినా ఏదో వాళ్ళ కోసం, వాళ్ళ శరీరాన్ని కప్పుకోవడానికి. ఏమండి, తల్లిదండ్రులకు బట్టలు లేకుండా, సరైన బట్టలు లేకుండా తిరుగుతూ నువ్వు బ్రహ్మాండమైన బట్టలు నువ్వు వేసుకొని తిరుగుతుంటే అసలు నీకు విలువ ఉంటుందా సమాజంలో? నిన్ను ఎవడైనా గౌరవిస్తాడా? నీ మాట ఎవడైనా వింటాడా? తల్లిదండ్రులు సంతోషపరచడం నేర్చుకోవాలి. ఒక కుటుంబంలో మంచి మటన్ బిర్యానీ చేసుకొని తింటూ ఆ ముసలోళ్ళు ఉన్నారు కానీ సద్దన్నం పెట్టి అన్నాడు భార్యతో భర్త. ఆ ముసలోడు ఇంట్లో పడి ఉన్నాడు కానీ కొంచెం రాత్రి ఉంటే కొంచెం పెట్టిరాపు భార్యతో చెప్తున్నాడండి. భార్య ఇలా చేస్తే గద్దించవలసిన నీవు కొడుకు అయ్యుండి కన్న తల్లిదండ్రులకు నువ్వు ఏదో పెట్టమంటున్నావంటే నువ్వు కొడుకు అసలు. నీ కడుపు నింపటం కోసం వాళ్ళు కడుపు మార్చుకున్నాడే ఒకప్పుడు మీ నాన్న మీ అమ్మ, ఎవరి తల్లిదండ్రులైనానండి. మరి రోజు వాళ్ళ కడుపు మాడుస్తావా? ఆలోచించు. ఏమండి, మనం తింటున్నది పడిన అన్నం పెడితే వాళ్ళు ఎంత మురిసిపోతారు? మనం కట్టుకుంటున్న బట్టలు వాళ్ళకి కూడా తీసుకొస్తే ఎంత ఆనందపడతారు, ఎంత ఆనందపడతారు. నువ్వు పెట్టినా పెట్టకపోయినా ఇంటికి రాగానే అమ్మ తిన్నావా, నానా తిన్నారా, భోజనం చేశారా నానా అంటే ఎంత ఆనందం, ఎంత ఆనందం. తల్లిదండ్రులను సంతోషపరచడం నేర్చుకోవాలి, తల్లిదండ్రులను సంతోషపరచడం నేర్చుకోవాలి. వాళ్ళ అవసరాలు చూడాలి. యేసుక్రీస్తు వారు చూడండి, ఈ లోకంలో నుండి వెళ్ళిపోయేటప్పుడు సిలువలో ఉన్నప్పుడు ఎవరు గుర్తొచ్చారు ఆయనకి? తల్లి గుర్తొచ్చింది. అమ్మా ఇదిగో అమ్మ నీ కుమారుడు. ఎవరికిస్తున్నాడు బాధ్యతలు? తనను ప్రేమించిన, తాను ప్రేమించిన తన శిష్యుడైన యోహానుకు. కారణం, ఇంటి దగ్గర పరిస్థితులు ఏమీ బాగోలేవు, తండ్రిని చక్కగానే చూసుకుంటున్నారు కానీ తల్లిని చూసుకోలేని పరిస్థితి వచ్చింది. తన బాధ్యత గుర్తు చేసుకున్నాడండి సిలువలో. యేసుక్రీస్తు వారు చేసింది ఏంటి సిలువలో అంటే తన బాధ్యతను నెరవేర్చాడు. అమ్మా ఇదిగోనమ్మా నీ కుమారుడు, ఇక నుండి నేను వెళ్ళిపోతున్నాను, ఉండటం లేదు. భూమి మీద ఉన్నప్పుడు నీ కోసం ఆలోచించా నేను, ఇప్పటి నుండి నీ కుమారుడు ఇతనేనమ్మా. ఆ రోజు నుండి శిష్యుడు తన ఇంట ఆమెను చేర్చుకుని అని రాయబడింది. మరి నీ సంగతి ఏంటి?
ఈరోజు చాలామందండి తల్లిదండ్రులు పట్టించుకోకుండా ఎక్కడ వేస్తున్నారు అనాథ ఆశ్రమాల్లోనండి నేను చూస్తున్నావా చూడట్లేదా ఎక్కడో తీసుకెళ్లి పడేస్తారండి అక్కడ అక్కడ బ్రహ్మాండంగా చూసుకుంటారట అని చెప్తుంటారు మళ్ళా అదే నా నీ తల్లిదండ్రులు సంతోషం అసలు నువ్వు ఉంటే నీ ఎవరిది ఉంటున్న ఇల్లు ఎవరిది నీ అమ్మ నాన్నల కష్టపడి కట్టింది కదా నువ్వు ఉన్న స్థలం ఎవరిది నువ్వు వాడుకుంటున్న వస్తువులు ఎవరిది అన్నీ తల్లిదండ్రులవే కానీ నీ సంతోషం కొద్ది నువ్వు బ్రతుకుతావు నీ తల్లిదండ్రులను పట్టించుకుంటున్నావా సంతోషపరచాలి 15వ అధ్యాయం సామెతలు 15 20 చూడండి సామెతల గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం ప్రియులారా జ్ఞానముగల కుమారుడు తండ్రిని సంతోషపెట్టను బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును తల్లిని తిరస్కరించును తల్లిని తిరస్కరించును ఏమండి పెద్దవాళ్ళైన తర్వాత వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదండి తల్లిని తిరస్కరించును చిన్న పిల్లలు అప్పుడు చూడండి మనం ఎత్తుకోనాం అనుకోండి ఎత్తుకుంటే మన మీదనే మొత్తం ఒకటి రెండు పడేస్తారు చి దుర్మార్గుడని కింద ఎత్తేస్తారా కింద పడేస్తారా కొడతారా లేదు చక్కగా కడుక్కుంటారు పెద్దవాళ్ళైన తర్వాత చూడండి కొంతమంది పిల్లలు ఏం చేస్తారు ఈ ముసలోడు ఇంట్లో ఉంటే రోత చేస్తున్నాడు ఇంట్లో తీసిపోయి ఎక్కడో చెట్టు కింద పడేయండి ఏం పిల్లలండి పిల్లలే అంటారా వీళ్ళని ఆలోచించండి మరి నువ్వు చిన్నప్పుడు ఎలా చేసావే చక్కగా కడుక్కున్న తల్లి నిన్ను కడిగింది తల్లి బాధ్యతలు సామెతల గ్రంథం 17వ అధ్యాయం 25వ వచనం సామెతల గ్రంథం 17వ అధ్యాయం 25వ వచనం బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రిని తన తండ్రికి దుఃఖం తెచ్చును అంటే ఏంటి నువ్వు అలా చేయలేదా నువ్వు ఇలా చేయలేదా నువ్వు అలాంటోడు కాదా నువ్వు ఎలాంటోడు నీ తండ్రి ఎలాంటోడైతే నీకేంటి నీ తల్లి ఎలాంటిదైతే నీకేంటి దుఃఖం కలిగించకు తన్ను కనిన దానికి అట్టివాడు కన్నదే నీ తల్లి నిన్ను కన్నదే దుఃఖము కలిగిస్తున్నారట సామెతల గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనం సామెతలు 28వ అధ్యాయం 7వ వచనం ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు అంటే తల్లిదండ్రులు చెప్పింది వింటే వాడు బుద్ధి కలిగిన కుమారుడట తొంతరుల సహవాసం వద్దురా అంటే మానుకోరండి వద్దురా వాడి సహవాసం మంచిది కాదండి మానుకో వాడికి పోయి చెప్తారు అరే నువ్వు మంచోడు కాదంట్రా మా నాన్న ఇలా అన్నాడు చూసారు ఎంత దుర్మార్గులు వీళ్ళు ఎక్కడ ఎక్కడ పెట్టాడు చూడండి నిప్పు నువ్వు మంచోడు కాదంటారా నీ కుటుంబం నీ ఫ్యామిలీ కూడా మంచిది కాదంటారా అనగానే వాడు పోయి వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పేస్తుంటాడు వాళ్ళు వచ్చి గొడవలు పెట్టుకుంటారు అప్షాలోమ్ ఉన్నాడండి చాలా అందంగా ఉంటాడట అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు వాడికి సౌందర్యంలో ఎటువంటి లోపం లేదండి కానీ వాడు ఎంత దుర్మార్గుడో తెలుసా వాళ్ళ నాన్నను చంపి రాజు అవ్వాలనుకున్నాడండి వాడు వాడు ఎంత దుర్మార్గుడు అంటే మా నాన్నను చంపేసి ఇస్రాయేలీయులకు నేను రాజునవ్వాలని చంపడానికి వెంటబడుతున్నాడండి కన్న తండ్రిని ఇలాంటి దుర్మార్గపు కొడుకులు ఉంటారంటే ఉంటారు ప్రియులారా కన్న తండ్రిని చంపుతావా దావీదు గారినండి అబ్షాలోము ఎవరు దావీదు గారికి కుమారుడు మళ్ళవాడు చనిపోయాడని తెలిస్తే ఈయన ఎంత ఏడుతున్నాడంటే మామూలు ఏడడం కాదు తనతో ఉన్నవారికి ఏం చెప్పాడు తెలుసా వాడు నన్ను చంపడానికే వస్తున్నాడు అయినా పర్లేదులే కొంచెం వాడిని చూసి చూడనట్టుగా వాడు కనపడితే ఏం చేయకుండా వదిలేయండి అన్నాడండి ఊరి నాయన ఏంటి ప్రేమ పిచ్చి ప్రేమ వాడిని వదిలేయండి అంటున్నాడండి నిజంగా మనకి ఈ విషయాలు అర్థమైతే ప్రియులారా మనుషుల్లాగా బ్రతుకుతాం మనం మనిషిలాగా తల్లిదండ్రులను బాధ పెట్టేవాడు నన్ను అడిగితే వాడు మనిషి కాదు అసలు తల్లిదండ్రుల మాట విననివాడు వాడు మనిషి కాదు తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించిన వాడు మనిషా ఆలోచించండి మరొక మాట చూద్దాం తిమోతికి రాసిన మొదటి పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము
నాలుగో వచనం చదువుదాం ప్రియులారా, నాలుగో వచనం. అయితే ఏ విధవరాలకైనను, తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం, ఏ విధవరాలకైనను పిల్లలు గాని మనుమలు గాని ఉండిన ఎడల తమ ఇంటి వారి ఎడల భక్తి కనబరుచుటకును చూసారు. అక్కడ అంటలేం చేయండి, తల్లిదండ్రులకు ఏం చేయాలట? ప్రత్యుపకారము అన్నాడు చూడండి, ఎంత మంచి మాట. తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయాలట, ఉపకారమునకు ప్రత్యుపకారము చేయుటకు నేర్చుకోరా అన్నాడు దేవుడు. తల్లిదండ్రులకు ఏం చేయాలట? ప్రత్యుపకారం అంటే తల్లిదండ్రులు మనకి ఏం చేశారు? ఉపకారం చేశారు. చేశారా? ఉపకారం అంటే ఏం చేశారు చెప్పండి. నిన్ను కన్నారు, నిన్ను పెంచారు, నీ అవసరాలు తీర్చారు. 1000 రూపాయలు, 100 రూపాయలు అడిగితే 200, 1000 అడిగితే 2000 ఎందుకు ఇచ్చారు? నా బిడ్డలకు ఉపకారం చేయాలి. చూసారా? అక్కడే తెలుసుకోవచ్చండి తల్లిదండ్రులు ఎంత ప్రేమ ఉందో పిల్లల మీద. ఉపకారం చేశారు నీకు, నీకోసం తల్లి ఎంత చేసేది. మా అమ్మ అండి నా, నేను మర్చిపోను, మా చిన్నతనంలో మా అమ్మ ఆమె కూలి పనికి వెళ్ళేదండి. కూలి పనికి వెళ్ళి సాయంత్రానికి చాలా దూరం పొరుగురులకు వెళ్ళేవాళ్ళు, పనులకి, నాట్లు పెట్టడానికి, కోతలు కోయడానికి, ఇలాంటి చిన్న చిన్న పనులకు వెళ్ళి సాయంత్రం వచ్చి మాకు, మేమంతా మగపిల్లలు వేరండి, ఆడపిల్లలు లేరు మా ఇంట్లో. మా అమ్మ ఆ టైంలో చీకట పడి వచ్చి ఏమండి, ఆ రోజుల్లో ఒడ్లు దంచేవాళ్ళు, ఒడ్లు దంచి. ఈరోజు కారం అంటే నీళ్ళు వచ్చేసాయి, ఆ రోజుల్లో కారం ఏం చేయాలి? చక్కగా రోట్లో ఆ మిరపకాయలు వేసారు, నూరాలి. నిజంగా వంట అయ్యేసరికి 10, 10:30, 11 అయ్యేదండి. ఆ సమయంలో నిద్రపోయి మమ్మల్ని లేపి భోజనం పెట్టేది, పడుకునేవాళ్ళం. అయినా పిల్లలకు భోజనం లేకపోతే వాళ్ళు ఏమైపోతారు అని లేపి పెట్టేది. అవన్నీ మర్చిపోలేవండి. మరి నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? పెట్టాలి కదా, మనం కూడా భోజనం పెట్టాలి. మరి వృద్ధులు అయిపోయారు వాళ్ళు, వాళ్ళు పెద్ద వయసులో ఉన్నారు. నిన్ను నడిపించారే చేయి పట్టుకొని, మనం నడిపించగలుగుతున్నావా? నడిపిస్తున్నావా? వెనక నుంచి వచ్చి తంటున్నావా? చాలా మంది చూడండి, కర తీసుకొని కొట్టేవాళ్ళు, తన్నేవాళ్ళు, బజార్లో ఈడ్చుకుపోయేవాళ్ళు. తల్లిదండ్రులండి, నీ పిల్లలు, నీ కొడుకు చిన్న చిన్న అడుగులు వేస్తుంటే నీకెంత ఆనందం. మరి ఒకప్పుడు నీ తల్లిదండ్రులు కూడా నువ్వు అడుగులు వేస్తుంటే నిన్ను గురించి అంత ఆనందపడ్డారు. చిన్న చిన్న అడుగులు ఏం చెప్తారు? ఈరోజు మా అబ్బాయి ఒక అడుగు వేశాడు, వాడు 3 అడుగులు వేశాడు ఈరోజు అని చెప్తుంటారు. అబ్బా ఏదో పెద్ద అవార్డు సాధించినట్టు 3 అడుగులు వేశాడంట, అమ్మా అన్నాడంట. కనీసం తల్లిదండ్రులండి నాన్న అనరండి, చాలామంది అమ్మ అనరండి, ఏంట్రా అనే కొడుకులు ఉన్నారండి ఈరోజు. తల్లిని గౌరవించకుండా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఎలా బ్రతుకుతున్నారండి ఈరోజు? ఎలా ఉన్నాం? అసలు ఆ మాట చూడండి ఎంత బాగుందో. ఏం చేయాలట? ప్రత్యుపకారం. నీకు బట్టలు తెచ్చారు, ఇప్పుడు నువ్వేం చేయాలి? ప్రత్యుపకారం అంటే ఉపకారమునకు ప్రత్యుపకారం అంతేనా? నీకు నీకు బట్టలు తెచ్చారు, ఇప్పుడు నువ్వేం చేయాలి? బట్టలు తీసుకురావాలి. నీకు భోజనం పెట్టారు, నువ్వేం చేయాలి? భోజనం పెట్టాలి. నీకు అనారోగ్యం వచ్చినప్పుడు ఎన్ని హాస్పిటల్కి తిరిగారు, మరి నువ్వేం చేయాలి? నువ్వు తిరగొద్దా? ఏమంటారు తెలుసా? ఏంటమ్మా ఎప్పుడు చూసినా నొప్పులు అంటావు, ఏంటి రోజు టాబ్లెట్ వేసుకున్నావా? వేసుకొని పెడుకో. ఓరి నాయనో, మరి పిల్లలుగా ఉన్నప్పుడు నిన్నేం చేశారు? అమ్మో వీడికి ఏదైనా అయిందేమో, అవునా? ఎత్తుకొని పోవడం, ఎత్తుకెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి, ఈ హాస్పిటల్కి వెళ్ళి ఆయన డాక్టర్ గారికి దండం పెట్టి, అయ్యా నా బిడ్డను బ్రతికించయ్యా. అవన్నీ మర్చిపోయావా? ప్రత్యుపకారం చేస్తున్నావా? ఉపకారములకు ప్రత్యుపకారం చేయాలట. 8వ వచనం, కొంచెం కిందికి వద్దాం. చేయకపోతే మనం ఎలాంటి వాళ్ళం అని తెలుసా? అది చేయకపోతే మనం ఎలాంటి వాళ్ళం చెప్తున్నాడు. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారంటే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, ఆ ఇంటి వారిని సంరక్షించాలట. ఏం చేయాలి? నిన్ను కాపాడుకున్నారే, మరి ఇప్పుడు నువ్వు చేయి, నువ్వేం చేయాలి? నీవు అదే చేయాలి. సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై
అవిశ్వాసి కన్నా చెడ్డవాడు. లోకంలో అవిశ్వాసులు ఉన్నారే అమ్మా, విశ్వాసులారు ఆలోచించండి, అవిశ్వాసి కన్నా చెడ్డోళం అయిపోతామట ప్రత్యుపకారం చేయకపోతే. ఎన్ని మంచి మాటలండి పిల్లరా, ఇవన్నీ మనమేని కోసం దేవుడు రాయించాడు. మనమందరం పిల్లలమేనండి. మరి మన తల్లిదండ్రుల విషయంలో మనం ఎలా ఉంటున్నాం? ఎన్ని మాటలు చెప్పానండి, తల్లిదండ్రులను సన్మానించాలి. రెండవది వాళ్ళకు భయపడాలి. చదువు లేని వాళ్ళైనా వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా నువ్వు భయపడాలి. మూడు, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినాలి. మనకి ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? నన్ను పిల్లలుగా ఉన్నప్పుడు మనం వినం, మన పిల్లలు మన మాట వినప్పుడు అబ్బా నిద్ర పట్టదిక. అవునా? నువ్వేం చేసావు, నీకు అదే జరుగుతుంది. కొద్ది రోజుల తర్వాత ఏం చేయాలట? ప్రతి విషయములో వాళ్ళ మాట వినాలి. తర్వాత తల్లిదండ్రులను సంతోషపరచాలి. మాట వినడం అంటేనే లోబడను, సంతోషపరచాలి. చివరి మాట, ప్రత్యుపకారం చెయ్యాలి. ఏం చేయాలి? ప్రత్యుపకారం చెయ్యాలి. సామెతలు 1:8 ఒక మాట చదవండి, ముగించేస్తాను. సామెతల గ్రంథం 1:8 నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం చేస్తాడు నీకు, ఆలకించుము. నీ తల్లి చెప్పే బోధను త్రోసివేయకుము, అవి నీ తలకు సొగసైనా. అంటే నీవెంత గొప్పవాడవుతావో తెలుసా భవిష్యత్తులో? అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారమునై ఉండును. ఇంకెంతకంటే దేవుడు ఏం చెప్తాడండి? కాబట్టి తల్లిదండ్రుల విషయంలో దేవుడు చెప్పినట్టుగా మనం జాగ్రత్త వహించకపోతే, నీవు దేవుని ఆజ్ఞలు పాటించని వాడివే, అప్పుడు నీవెక్కడికి వెళ్తావు తెలుసా? నరకానికి వెళ్ళిపోతాం. పాపం అంటే ఏంటండి? ఆజ్ఞ. చాలామంది అనుకుంటారు పాపం అంటే ఏదో దొంగతనం చేయటం, ఎవరినో పొడవటం, వ్యభిచారం చేయటం, అబద్ధ సాక్ష్యాలు చెప్పటం, మోసపుచ్చటం. మరి ఇదేంటి? నీ తల్లిదండ్రులు నువ్వు పట్టించుకోవట్లేదు, నువ్వు చేసేదేంటి? ఎవరైనా ఏదైనా చిన్నది చేస్తే మాత్రం ఓ ఎగబడి వాళ్ళు అట్లా అంట వీళ్ళు ఎట్లా అంటే, మరి నువ్వు ఎట్టరా బాబు, నువ్వెక్కడున్నావు అసలు, నువ్వెంత భ్రష్టుడు అసలు. నీ కోసం నువ్వు ఆలోచించుకుంటే నీ పరిస్థితి అర్థమైపోద్ది. అసలు మన సంగతి మనకు అర్థమవుతుందండి ఎదురుడు కోసం మనం మాట్లాడమండి. దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నావా? దేవుడు చెప్పిన మాటలు మీకు చెప్పాను. మరి ఈ రోజు వరకు తల్లిదండ్రులు ఎలా చూసుకుంటున్నావు? అసలు ఏ రోజైనా అయ్యా నాకు ఒంట్లో బాగోలేదంటే ఒక ట్యాబ్లెట్ తెచ్చి ఇచ్చావా? పట్టెడు అన్నం పెట్టగలిగావా? నువ్వు పెద్దవాడవు అయిన తర్వాత నువ్వు బట్టలు తీసుకురాగలిగావా? వాళ్ళ అవసరాలు తీర్చగలిగావా? నీ తల్లిదండ్రులు ఎప్పుడైనా గణపరిచావా లేకపోతే తిడతనావా? బండభూతులు తిడతారండి కొంతమంది. అవసరమా బ్రతకడం? నీలాంటి బ్రతకూడదు అసలు భూమి మీద. నన్ను అడిగితే తల్లిదండ్రుల్ని చూసుకోలేని వాడు దేవుణ్ణి ఏం చూస్తాడండి? కాబట్టి తల్లిదండ్రుల విషయంలో ప్రతి ఒక్కళ్ళు శ్రద్ధ కలిగి జాగ్రత్త కలిగి దేవుడు చెప్పినట్టుగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను.